वेलकम टू मही जीवन चैनल। ఏంటి ఇవాల కార్లో షూటింగ్ అనుకుంటున్నారా? ఒక సర్ప్రైజ్ ఉంది। సర్ప్రైజ్ ఇన్ సెన్స్ అంటే కామెంట్స్ లో ఇప్పటివరకు అందరూ హోమ్ టూర్ అని అడుగుతున్నారు। అది కాకుండా ఇంకొక మేజర్ అందరూ ఎక్కువ అడిగింది ఉంది, అందరికీ మన లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలని ఉంది। సో శివాకి నేను మన లవ్ స్టోరీ గురించి మాట్లాడదామని అంటే ఇంట్లో కాకుండా విల్ గో ఆన్ డ్రైవ్ ఆన్ విల్ విజిట్ సమ్ ప్లేస్, అక్కడికి వెళ్ళి డిస్కస్ చేద్దామని ఆ మెమరీస్ అంతా రీకలెక్ట్ చేసుకుందామని చెప్పి మా లవ్ స్టోరీలో ఏమేం ట్విస్ట్ ఉంది, ఎన్ని ఎక్సైట్మెంట్స్ అండ్ ఎన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాం। కమ్ ఆన్ జాయిన్ విత్ us। Let's go. ఏ ప్లేస్ కి వెళ్తున్నాం మనం ఇంతకి? చూద్దాం అలా ప్లెజెంట్ గా ఎట్లాగో లవ్ టైం లో మనం కలవడం కుదరలేదు। మేము లవ్ చేసుకునేటప్పుడు మేము ఇద్దరం కలిసి వెళ్ళిన ప్లేసెస్ చాలా చాలా తక్కువ, ఎందుకంటే కౌంట్ చేయొచ్చు అది ఒక్కటి జస్ట్, ఎందుకంటే మాకు అప్పుడు చాలా తక్కువ టైం ఉండేది। సో అట్లీస్ట్ పెళ్లి తర్వాత అయితే చాలా ప్లేసెస్ కి తీసుకెళ్ళాడు అనుకోండి, అది కాదు। బట్ మేము లవ్ చేసుకునే మూమెంట్ లో కొన్ని ప్లేసెస్ అయితే ఆబ్వియస్లీ మిస్ అయ్యాం యాజ్ లవర్స్ గా, బట్ అవన్నీ కూడా ఇప్పుడు నేను ఫుల్ఫిల్ చేసుకుంటున్నాను బికాజ్ ఐ స్టిల్ లుక్ సో యంగ్ కదా, ఇంకా మనము ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా చేయించుకోవచ్చు। శివ ఇప్పుడు హరిని గెస్ట్ అపీరియన్స్ ఇస్తుంది। హలో గాయస్, సో మా లవ్ స్టోరీ గురించి మీ అందరు తెలుసుకోవాలని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు। అది చాలామందికి కొంచెం స్టోరీ తెలిసే ఉంటుంది బికాజ్ అందరికీ వేరే వేరే ఛానల్స్ లో కానీ మన గేమ్ షోస్ లో కానీ కొంచెం కొంచెం రివీల్ చేసాము। లైక్ మాది ఫేస్బుక్ లవ్ స్టోరీ, ఫేస్బుక్ అంటే కూడా ఆర్కుట్లో స్టార్ట్ అయ్యి ఇంకా దాని తర్వాత అప్గ్రేడ్ వర్షన్ ఫేస్బుక్ కి వచ్చి తర్వాత వాట్సాప్ ఎక్కువ టైం పట్టలేదు। ఆర్కుట్ ఫేస్బుక్ స్టార్ట్ అయ్యింది ఎమ్మటే అటు షిఫ్ట్ అయిపోయాం। ఇంకా అప్పుడు తినక మొబైల్ అవి కూడా లేవు, మొబైల్ అంటే ఆ టైంలో చాలా గొప్ప కదా। ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఎవరైనా మొబైల్స్ ఇస్తారా? ఇంకా అప్పట్లో కొంచెం ఇంకా స్ట్రిక్ట్ కాబట్టి, ఇప్పుడంటే 10th స్టాండర్డ్ పిల్లలు కూడా మొబైల్స్ ఇచ్చేస్తున్నారు, అంటే ఆన్లైన్ క్లాసులు అని అట్లా ఏదో ఒక రకంగా వాళ్ళ చేతిలో మొబైల్స్ ఉంటున్నాయి। మాకైతే ఆప్షనే లేకుండే, అండ్ అప్పుడు చిన్న ఫోన్స్ ఉండేవి కదా, స్నేక్ గేమ్ ఆడుకునే వాళ్ళం నోకియా। అండ్ ఆల్సో ఫోన్ మీ మమ్మీదే ఉండేది, నెంబర్ నీకు సెపరేట్ లేదు కదా, ఉంటారు సెపరేట్ ఫోన్ నుంచి నంబర్ ఇస్తారు నీకు। ఇప్పుడు వస్తుందా ఫేస్బుక్ లో మెసేజ్ అని చెప్పి వెయిట్ చేస్తుండేవాడిని, నాకంటే నిజంగా వెయిట్ చేసేవాడి వారా ఏదో ఒక మెసేజ్ ఇది రికార్డ్ అవుతుందని చెప్పకు, నిజంగా వెయిట్ చేసేవాడు। హార్ట్ఫుల్ చెప్పరా? నిజంగానే కదా, హార్ట్ఫుల్ కదా, వెయిట్ చేశాను కాబట్టి కదా పెళ్లి చేసుకున్నాను। అంటే అప్పుడు నిజంగా సెపరేట్ గా ఫోన్ అయితే లేదు, మా మమ్మీ ఫోన్ నంబరే నేను శివాకి షేర్ చేశాను। అది కూడా ఫస్ట్ అయితే ఫేస్బుక్ లోనే మాట్లాడుకునే వాళ్ళం ఫేస్బుక్ మెసేజెస్ తో, తర్వాత నంబర్ షేర్ చేశాను। నంబర్ షేర్ చేశాక కూడా మాకు అప్పుడు ఈ వాట్సాప్ ఇంత క్విక్ మెసేజింగ్ లేదుగా। లవ్ స్టోరీ మాది అలా స్టార్ట్ అయింది ఫేస్బుక్ లో మెసేజెస్, హాయ్ హలో। ఫస్ట్ ఎవరు మెసేజ్ చేశారు? హాయ్ సార్ మై నేమ్ ఇస్ మహేశ్వరి అని నీ దగ్గర నుంచి వచ్చింది మెసేజ్। అంటే నేను శివకి ఎందుకు మెసేజ్ చేశానంటే, శివ అప్పుడు తమిళ్ మూవీ హీరోగా చేస్తున్నప్పుడు ఒక మంచి పోస్టర్ పెట్టారనమాట, ఒక మంచి హీరో లాగా ఉంటే ఐ ఫెల్ట్ బాగున్నారు ఈ అబ్బాయి అని చెప్పి పింక్ చేశాను, హలో వెయిట్ జస్ట్ పింక్ చేశాను, హాయ్ హలో సార్ అని పింక్ చేశాను। మళ్ళీ హీ పోక్ మీ బ్యాక్, మళ్ళీ మెసేజ్ చేయలేదు। తర్వాత హాయ్ అని కింద యాటిట్యూడ్ స్టైల్ మెసేజ్ అన్నమాట, లేదు సిగ్నల్ ప్రాబ్లం అని చెప్పాం అప్పుడు। నేను ఎక్కడో అరకులో ఉంటే అక్కడ దొరకడమే ఎక్కువ, యాక్చువల్లీ నేను హీరో అనుకొని హాయ్ హలో సర్ అని మెసేజ్ చేసి ఇట్లా బుట్టలో పడిపోయాను. నేను అప్పుడు బుట్ట అల్లుతూ కూర్చున్నాను కదా, ఇవాళ ఏమో ఇక్కడ ఉన్నాను. అట్లా బుట్టలో పడిపోయి ఇవాళ ఇక్కడ ఉన్నాను చూడండి. ఆ ఫోటో ప్లీజ్ వాళ్ళకి షేర్ చేద్దాం. నేను ఏ ఫోటో చూసి పడిపోయానో వాళ్ళకి తెలియాలి కదా కదా. యాక్చువల్లీ శివ అయితే నాకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు పెళ్లికి ముందు, బట్ నేనైతే శివకి ఒక మంచి గిఫ్ట్ కొని ఇచ్చాను ఒక బర్త్డే. నేనే పెద్ద గిఫ్ట్ అన్నా చాలు 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 చాలు. అవును యాక్చువల్లీ అప్పుడు నాకు మహి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే నాకు హెడ్ ఫోన్స్. అవి బాగా కొంచెం గ్యాడ్జెట్స్ అండ్ హెడ్ ఫోన్స్ ఇలాంటివి చాలా పిచ్చి. మీరు ఎంత కాస్ట్లీ ఏ గిఫ్ట్ తెచ్చిచ్చినా హ్యాపీగా ఫీల్ అవ్వడు. శివకి రిలేటెడ్ ఏదన్నా ఒక గ్యాడ్జెట్ గిఫ్ట్ చేయండి, ఇట్లా బ్లష్ అయిపోతాడు, ఇట్లా బల్బ్ లాగా వెలిగిపోతుంది ఫేస్ అయితే. సో అందుకే నేను ఏం కొనాలో ఐడియా లేక ఐ బాట్ వన్ స్కల్ క్యాండీ హెడ్ ఫోన్స్ గిఫ్ట్ చేశాను. సో దట్ ఈస్ మై ఫస్ట్ గిఫ్ట్ బిఫోర్ మ్యారేజ్. అండ్ శివ అయితే నాకు గ్రీటింగ్స్ చాక్లెట్స్ ఇవైతే ఇస్తూ ఉన్నారు. గ్రీటింగ్ ఉంది అనుకుంటా, నేను షేర్ చేస్తాను. సో గ్రీటింగ్స్ అండ్ చాక్లెట్స్ ఆర్ లైక్ వెరీ కామన్ ఇన్ లవ్. ఇప్పుడు అది కూడా కుదరట్లేదు అనుకుంటే టైంలో మా మమ్మీకి ఏమనిపించి ఒప్పుకోలేదో నాకు తెలియదు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మా మమ్మీ వాళ్ళు అన్నీ చూస్తున్నట్టయితే ఇప్పుడు హ్యాపీగా, నేనైతే హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను మీరు చూస్తున్నట్టయితే. ఎందుకంటే చాలామంది భయపడతారు లవ్ మ్యారేజ్ అంటే, బిగినింగ్స్ బాగుంటాయి తర్వాత బాగోవు అని చెప్పి చాలామంది ఫియర్ అవుతారు, ఇప్పటికీ ఫియర్ అవుతూనే ఉన్నారు. నిజానికి చెప్పాలంటే మా ఇంట్లో నాకన్నా కూడా తినకే ఎక్కువ సపోర్ట్. మమ్మీ అయినా డాడీ అయినా చెల్లి వాళ్ళైనా వీళ్ళైనా అదైతే నేను బయట నుంచి వచ్చినట్టుంటది. వీళ్ళందరూ కలిసి ఒకటి చేసి నన్ను అప్పుడప్పుడు ఆడుకుంటుంటారు. లేదు అదైతే నేను హార్ట్ఫుల్లీ చెప్తాను, ఇంట్లో శివ కంటే ఎక్కువ నన్నే బాగా చూసుకుంటారు. 100% సపోర్ట్ నాకే ఉంటుంది. ఎలాంటి విషయమైనా ఏ స్టాండ్ తీసుకోవాలన్నా కూడా ఫస్ట్ నాకే సపోర్ట్ ఉంటుందన్నమాట. ద సేమ్ వే హరిని పుట్టాక కూడా హ్యాపీనెస్ ఇంకా డబల్ అయింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై లవ్ మ్యారేజ్ అండ్ ఆల్ మై లైఫ్ ఈజ్ గోయింగ్ ఆన్ బై గాడ్ గ్రేస్. చాలామంది నేను ఇందాక చెప్పినట్టు పేరెంట్స్ లవ్ మ్యారేజ్ అనగానే ఎందుకు భయపడతారంటే బిగినింగ్ స్టేజ్లో బాగుంటుంది తర్వాత ఎలా ఉంటుందో అని చెప్పి భయపడతారు. అందులో తప్పులేదు, ఎందుకంటే కొన్ని కొన్ని మనం స్టోరీస్ చూస్తూ ఉంటాము. బిగినింగ్స్ బాగుంటాయి, తర్వాత వాళ్ళిద్దరి అండర్స్టాండింగ్స్ మీద విడిపోతారు, లేదంటే చిన్న చిన్న గొడవల వల్ల విడిపోయి అవి పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. సో అలా అవ్వకుండా చూసుకోవాలి అని అంటే మెయిన్ ఇద్దరు పర్సన్స్ మీదే ఉంటుంది. మంచైనా చెడైనా ఒకళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి, ఒకళ్ళు అర్థం చేసుకోవాలి. ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళు కామ్ అయిపోవాలి, ఒకళ్ళు కామ్గా ఉన్నప్పుడు ఇంకొకరు మాట్లాడాలి. అలా అని చెప్పి గొడవలు పడి మళ్ళీ అలిగి అది పెద్ద పెద్దగా చేసుకోవద్దు. మాకు గొడవలు వచ్చాయి చాలాసార్లు, మేము గొడవలు పడ్డాము, మాట్లాడుకోకుండా వెరీ చిన్న చిన్నవి అంటే 1-2 days అంతే. సీ లవ్ అన్నాక ఫ్యామిలీ అన్నాక అందరికీ గొడవలు ఫైటింగ్స్ ఇవన్నీ కామన్, బట్ మీరు అర్థం చేసుకోవాలి. పేరెంట్స్గా కూడా ఫస్ట్ మీరు మీ పిల్లల్ని అర్థం చేసుకోండి, వాళ్ళ లవ్ని అర్థం చేసుకోండి, యాక్సెప్ట్ చేయండి, ఇద్దరితో మాట్లాడి చూడండి. మీరైనా పెళ్ళి చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళు లవ్ చేసుకున్నారు కాబట్టి అది మీకు కొంచెం ఈజీ అయిందని నేను అనుకుంటాను. అలా అని చెప్పి అన్నీ మంచివని కూడా చెప్పను. లవ్ చేశాక పిల్లలు వచ్చి మీకు చెప్తే ఒకసారి ముందు వెనక ఆలోచించండి, అటు నుంచి ఇటు నుంచి ఒకసారి డిస్కస్ చేసి చూడండి. నిజంగా అప్పటికి వర్కౌట్ అవ్వలేదంటే అప్పుడు మీరు తీసుకున్న స్టెప్. నాకు తెలిసి మన టైంలో కంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వెడ్డింగ్స్ అన్నీ కూడా లవ్ మ్యారేజ్, లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ అవర్ లవ్ స్టోరీ. దీంట్లో ఇంకా కొన్ని ట్విస్ట్లు విస్ట్లు ఏంటి అని అంటే పెళ్ళి ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మధ్యలో మేము ఒక పని చేసాము. దట్ ఈస్ లైక్ ఆర్య సమాజ్కి వెళ్ళి పెళ్లి చేసేసుకున్నాం, ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా మేము ఒక శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజే. ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ పానిక్, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే అది కూడా ఎలా కంగకంగా అయిపోయింది. అక్కడ ఒక 40-45 minutes లో మొత్తం పెళ్లి అన్నీ అయిపోయింది. అండ్ ఈవెన్ దో వీళ్ళ ఇంట్లో ఒప్పుకున్నా కూడా మా ఇంట్లో ఒప్పుకోలేదు కాబట్టి కొంచెం చిన్న భయం ఉండింది. సో అందుకే ఈ స్టెప్ అయితే తీసుకుందాం అని చెప్పి మేము వెళ్ళి పెళ్ళి అయితే చేసేసుకున్నాం. మళ్ళీ ఆఫ్టర్ మనం ఎప్పుడు అక్టోబర్ తర్వాత డిసెంబర్లో మళ్ళీ అత్తయ్య వాళ్ళు మా ఎంగేజ్మెంట్ చేశారు అఫీషియల్గా. అది ఇంతవరకు ఎక్కడ కూడా ఎవరు చూడలేదు, అది కూడా తొందరలో మీకు చూపిస్తా. మేము యాక్చువల్లీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసింది డిసెంబర్ 13th ఎంగేజ్డ్ అని చెప్పి అప్పుడు అఫీషియల్గా అనౌన్స్ చేసి అప్పుడు ఎంగేజ్మెంట్ జరిగింది. చాలా గ్రాండ్ గా జరిగింది శ్రీనగర్ కాలనీ ఒక హోటల్ లో. ఆఫ్టర్ దట్ మళ్ళీ 2015 కి వరల్డ్ కప్ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రోజు మా పెళ్లి జరిగింది. సో దట్ వాస్ అవర్ హ్యాపీ స్టోరీ. పెళ్లి, దెన్ హనీమూన్, దెన్ అగైన్ 2 years తర్వాత పాప. మా రాకేష్ సంగతి మీకు ఆల్రెడీ తెలిసిందే. స్టిల్ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే ఐ గాట్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ అండ్ కేరింగ్ లవింగ్ హస్బెండ్. అంటే హస్బెండ్ నేను ఎందుకు ఇంత ఇట్లా చెప్పినా అంటే అప్పుడప్పుడు కొట్టాలి శివాని. స్క్రీన్ ముందు కదా కొట్టేసిన ఏం కాదు, ఫ్లోలో తర్వాత ఏమన్నాడు అనే కదా. అంత లేదు అట్లానే ఎప్పుడైనా కొట్టాను అసలు, కనీసం నేను ఏమన్నా చేశానా? కొడితే మళ్ళీ చేతికి అబ్బర్ ఓలాన్ రాయవా ఓలేని రాయవా అని ఉంటుంది నీకే. సో దే వాస్ వెరీ అప్స్ అండ్ డౌన్స్. అందరికీ ఉన్నట్టు అప్స్ అండ్ డౌన్స్ అయితే మా స్టోరీలో కూడా ఉన్నాయి. బట్ నా స్టోరీ వల్ల ఎవరైనా ఇన్స్పైర్ అవ్వగలిగితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇన్స్పైర్ అవ్వకపోయినా పర్వాలేదు, బట్ మా గురించి అంటే ఇన్స్పైర్ అంటే మళ్ళీ మీరు తప్పుగా తీసుకుని ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకోవాలా అది ఇదని అట్లా అని మాట్లాడద్దు. ముందే చెప్తున్నాను, మాక్సిమం ఒప్పించడానికి ట్రై చేయండి. నిజంగా లేని పరిస్థితుల్లో మా వైపు నుంచి ఇద్దరు పేరెంట్స్ ఒప్పించడానికి ట్రై చేశాము. శివ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు, మా పేరెంట్స్ కూడా ఒప్పుకొని అప్స్ అండ్ డౌన్స్ జరిగాయి అనేది నేను చెప్తున్నాను. మేము ఫస్ట్ ఒక పిచ్చి డెసిషన్ అయితే మేము తీసుకోలేదు. మేము పర్సనల్గా వెళ్ళి లొకేషన్కి వెళ్ళి తిని షార్ట్లో ఉన్నప్పుడు వీళ్ళు మదర్తో కూర్చొని మాట్లాడాము. వాళ్ళ మదర్ కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అయ్యింది. మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ ఏమైందో మరి వీళ్ళ అక్కతో ఏదైనా డిస్కషన్ అయినప్పుడు అది అప్ అండ్ డౌన్ అయింది. సో అలా మాకు ఆ గ్యాప్ వచ్చి డిలే అవుతుంటే మేము ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయం అంటే చాలా మంది నా ఫ్రెండ్స్, ఫాలోవర్స్ ఆర్ మై ఫ్యాన్స్ హూ ఎవర్ నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, అక్క మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, నేను మీ అన్ని పిక్స్ చూస్తూ ఉంటాను, మీరు చాలా ఇన్స్పిరేషన్ మాకు. మేము ఇంట్లో చెప్తాం అక్క లైక్ మీరు లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు, మీ పోస్ట్లు, మీ ఫ్యామిలీ ఆల్ గెట్ టుగెదర్స్, మీ అవుటింగ్స్ అన్నీ చూస్తూ ఉంటాం అక్క, మాకు కూడా మీలాగా సెలబ్రేట్ చేసుకోవాలని ఉంటుంది. కానీ మా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మేము కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటే నేను వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ నేను చేస్తాను లైక్ కొంచెం ఇట్ టేక్స్ టైమ్ టు గెట్ అడ్జస్ట్ ఎవ్రీథింగ్ అనేసి నేను మెసేజ్ చేస్తూ ఉంటాను. సో వాళ్ళందరి కోసమే నేను నా లవ్ స్టోరీని షేర్ చేసుకున్నాను. అండ్ ఇంకా కొన్ని ఫనీ థింగ్స్ కూడా ఉన్నాయి అప్పుడప్పుడు జరిగినవి. చాలా మంది ఏదో మనం కాలేజ్ ట్రాక్ తర్వాత అవి అవి ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేశారేమో, మా దగ్గర అంత జర్నీ లేదు. ఉన్న జర్నీ మాత్రం అట్లా లేదు, నాది మొత్తం గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్, ఇది నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. తినేమో సిటీకి అటు సైడ్, నేనేమో ఇటు సైడ్ ఉండేవాడిని. ఓన్లీ జస్ట్ ఓన్లీ జరిగింది కదా సి లవ్ స్టోరీ, కాలేజ్ స్టోరీస్ అవన్నీ అది మన స్టోరీ గురించి కదా వీడియో. ఇప్పుడు నా పాత అన్ని తీయాలని లేదు కదా, పాత అన్ని అని అంటే చూడండి ఎన్ని ఉన్నాయి పాత అన్ని అంటే చాలా లవ్ స్టోరీ ఉంది శివకి. అత్తయ్య చెప్పారు నాకు ఇట్స్ టైమ్ టు టేక్ యువర్ డెసిషన్ అని చెప్పి, బట్ స్టిల్ యు నో ఇప్పుడు టైం మెషిన్ లో వెనక్కి వెళ్ళి సెట్ చేయలేం కదా. జస్ట్ కిడింగ్. సో నాకైతే మొత్తం గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ స్కూల్ కాబట్టి అలాంటి లవ్ స్టోరీ లేదు నాకు. శివకి అయితే ఉంది, బట్ మనకు చెప్పడం అనుకోండి అది మీరు పర్సనల్ గా మెసేజ్ చేశారు, నేను దానికోసం మళ్ళీ ఇంకో ఛానల్ ఓపెన్ చేసి చెప్పాలా? సో దిస్ ఇస్ అయితే ప్రపోజల్ అన్నది ఎవరిలో ఎవరు ఫస్ట్ చేసుకోలేదు అండ్ మ్యూచువల్ గా అయిపోయింది. అది ఎలా అంటే పటేల్ ఐ లవ్ యూ చెప్తేనే తీసుకున్నాను, మాట్లాడేదాన్ని బట్టి అర్థం చేసేసుకుని అలా మూవ్ ఆన్ అయిపోయి పెళ్ళి అని అడిగాము తప్ప ఐ లవ్ యూ, యూ లవ్ మీ ఆ ఫ్లేవర్లు ఇచ్చి ఇందాక అడిగింది కదా అలాంటివి ఏం జరగలేదు. బట్ శివ వాళ్ళ పేరెంట్స్ లైక్ మా అత్తయ్య మావే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే కంప్లీట్ ఫ్యామిలీ అందరు కూడా నన్ను వాళ్ళ అమ్మాయిలాగే చూసుకుంటారు. ఐదర్ మా పిన్ని బాబాయ్ వాళ్ళు, అత్తయ్య మావయ్య వాళ్ళు, పెద్దత్తయ్య మావయ్య వాళ్ళు అందరు ఫ్యామిలీ కూడా నన్ను శివ కంటే ఎక్కువ, శివాని చిన్నప్పటి నుంచి ఎంత బాగా చూసుకున్నారో నన్ను అంతకంటే ఎక్కువ బాగా చూసుకుంటారు. లైక్ మీ అందరికీ తెలుసు నేను షేర్ చేసే పోస్ట్లు, ఫొటోస్, వీడియోస్ని బట్టే మీకు అర్థమవుతుంది అనుకుంటా. తొందరలో మా అందరిది కలిపి వెళ్ళిన ట్రిప్ కానీ అవి కానీ అవి కూడా షేర్ చేస్తాను అప్పుడు మీకు తెలుస్తుంది. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో బిఫోర్ హరిని పుట్టక ముందు మేము హనీమూన్కి వెళ్ళొచ్చిన ట్రిప్ తప్పించి తర్వాత ట్రిప్స్ అన్నీ కూడా నాకు ఎక్కువ ఫ్యామిలీతో అవుటింగ్, ఫ్యామిలీతో గెట్ టుగెదర్స్, బయటికి అట్లా వెళ్ళడం ఇష్టపడతాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మేము లవ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తిరగలేదు కాబట్టి మేము ఇక్కడ తిరగడం కంటే కొంచెం బయట ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. హనీమూన్కి కూడా మేము ఒక 2 to 3 places వెళ్ళాం కదా. 15 days. Yeah. 15 days. So 3-4 places ni cover. Singapore, Malaysia, Bangkok. Bangkok in the kele mante return ochhe tapur shopping just koalam arani. Ah, chepo inka shopping avani. Andike ke? Ala ma love story lo miss ayin danta koda mem cover chestunnam inka cover chestune unnam. Chudandi we still young kada. Ippudu maaku oka paapu undi ante nammutara meeru? Antadi vinnadante. అది వస్తుంది ఇప్పుడు కెమెరా ముందుకి. సో యాక్చువల్లీ చాలా మంది మీకు మ్యారేజ్ అయిందని అడుగుతున్నారు తెలుసా? నన్నే కదా చెప్పా వినట్లేదు. నిన్ను కాదు. హలో అంకుల్ యు ఆర్ మ్యారీడ్ ఓకే. ఇప్పుడు కూడా పాపం వాకింగ్ వచ్చేవాళ్ళు చాలా మంది ఆగి చూసి వెళ్తున్నారు. వాళ్ళు పాపం ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అనుకుంటున్నారేమో అది. సో దిస్ ఇస్ అవర్ క్యూట్ లిటిల్ వెరీ స్మాల్ కుట్టి లవ్ స్టోరీ. సో థాంక్యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఆఫ్ అవర్ లవ్ స్టోరీ. ఎక్కడైనా బోర్ అనిపిస్తుంది అనుకోండి ఫీల్ అవ్వద్దు, మా కామెంట్ లో చెప్తే నెక్స్ట్ టైం ఐ కరెక్షన్ చేసుకుంటా. బోర్ అనిపిచినా ఫీల్ అవ్వకండి, ఎందుకంటే దిస్ ఇస్ అవర్ ట్రూ స్టోరీ కదా. దీన్ని మేము ఇంకా మినిమైజ్ కస్టమైజ్ చేసి ఏం చెప్పలేము. స్వీట్ క్యూట్ షార్ట్ లవ్ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు నచ్చినట్టయితే like chendi, share chendi, subscribe to our channel. Stay safe everyone, take care. Adi marchipayam bell marchipoddu antadi adi love story lo raadu kada, aina kuda andukane. Love you all.